హలో చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ సెవెంత్ క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ మనం చాప్టర్ వన్ ఫ్రాక్షన్స్ అంటే సిమెల్ స్టార్ట్ చేసుకున్నాం కదా పార్ట్ వన్ పూర్తి చేసాం ఆ పార్ట్లో మనము ఫ్రాక్షన్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడటం జరిగింది రివ్యూ ఎక్సర్సైజ్ కూడా చేసాం ఇప్పుడు చాప్టర్ ఈ చాప్టర్లో ఫస్ట్ యాక్చువల్ ఎక్సర్సైజ్ టూ పాయింట్ వన్ చేద్దాం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి వీలైతే రాసుకుంటూ ఉండండి సో దట్ మీరు బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ జగనన్న ముద్ద స్కీమ్ ఈచ్ స్టూడెంట్ గాడ్ త్రీ బై ట్వంటీ కిలోగ్రామ్స్ రైస్ పర్ డే త్రీ బై ట్వంటీ ఆఫ్ కేజీ రైస్ పర్ డే ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద రైస్ రిక్వైర్డ్ ఫర్ సిక్స్టీ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ పర్ డే ఇక్కడ చూడండి జగనన్న గోరుముద్ద అంటే మనం మిడ్ డే మీల్ ఉంటుంది కదా మిడ్ డే మీల్లో భాగంగా ఒక్కొక్క స్టూడెంట్కి త్రీ బై ట్వంటీ ఆఫ్ కేజీ రైస్ కేటాయిస్తున్నారు ఒక రోజుకి అంటే అర్థం ఏంటన్నమాట పార్ట్ ఆఫ్ ద రైస్ క్వాంటిటీ ఎంత పడుతుంది అంటే ఒక్కొక్కరికి కేజీలో త్రీ బై ట్వంటీ ఎత్ పార్ట్ పడుతుంది అనమాట అంటే ఒక కేజీని కనుక్కున్న ట్వంటీ సమానమైన పార్ట్స్ చేస్తే అందులో త్రీ పార్ట్స్ ఎంత ఉంటుందో అంత పడుతున్నానమాట ఒక్కొక్కరికి అలా చూసినట్లయితే సిక్స్టీ స్టూడెంట్స్కి ఎంత క్వాంటిటీ అవుతుంది ఎంత ఎంత పడుతుంది రైస్ అని అడుగుతున్నారు అనమాట చేద్దాం చూడండి మనం చెప్పుకున్నాం కదా పార్ట్స్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మన ఫ్రాక్షన్స్లో పార్ట్స్ అండ్ పీసెస్ గురించి క్వాంటిటీ క్వాంటిటీ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ ఈ కాంటెక్స్ట్లో అనమాట ఓకే ఈ సందర్భంలో అందుకని మనం సింపుల్గా క్వాంటిటీ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ పర్ ఈచ్ స్టూడెంట్ ఈక్వల్ టు ఎంత క్వాంటిటీ కావాలి ఒక్కొక్కరికి ఏమన్నా ఇచ్చారు మనకి ఇన్ఫర్మేషన్లో త్రీ బై ట్వంటీ ఆఫ్ కేజ్ త్రీ బై ట్వంటీ కేజ్ అంటే కేజీలో త్రీ బై ట్వంటీ ఎత్ పార్ట్ అనమాట ఓకే జస్ట్ లైక్ కేజీ ఒక సర్కిల్గా ఊహించుకుని ఒక లాగా దాన్ని ట్వంటీ ఈక్వల్ పార్ట్స్ వేసుకొని అందులో త్రీ పార్ట్స్ అంత అన్నమాట కాబట్టి క్వాంటిటీ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ ఫర్ సిక్స్టీ స్టూడెంట్స్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారంట కదా క్లాస్లో ఎంత అవుతుందనమాట ఒకరికి త్రీ బై ట్వంటీ అయితే సిక్స్టీ మందికి ఎంత అవుతుందని అడుగుతున్నారు కాబట్టి సిక్స్టీ మల్టీప్లైడ్ బై త్రీ బై ట్వంటీ కేజీస్ పెడుతుంది అనమాట మొత్తం సిక్స్టీ మల్టిప్లైడ్ బై త్రీ బై ట్వంటీ ఒక్కొక్కరికి త్రీ బై ట్వంటీ కాబట్టి సో చూడండి జాగ్రత్తగా మనం ఎలా క్యాన్సిల్ చేయొచ్చు కదా ట్వంటీ త్రీస్ చేయచ్చు సో త్రీ త్రీజ్ ఆర్ నైన్ కేజీస్ పడుతుంది అనమాట ఆ క్లాస్కి ఆ సిక్స్టీ స్టూడెంట్స్కి ఆ రోజుకి సో ఈ విధంగా చక్కగా మనం ఒక హోల్ నెంబర్ని అంటే సిక్స్టీ అనే హోల్ నెంబర్ని ఒక ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయడం జరిగింది ఎస్ మల్టిప్లై చేయచ్చు పీసెస్ని మనం యాడ్ చేయొచ్చు పీసెస్ని మనం సబ్ట్రాక్ట్ చేయచ్చు కలపచ్చు కదా పీసెస్ని కలపచ్చు పీసెస్ ఒక పీస్లో నుంచి ఒక పీస్ తీసేయచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు మల్టిప్లై చేయొచ్చు సో అదే మనం నేర్చుకోబోతున్నాం అనమాట ఆపరేషన్స్ రైట్ ఇప్పుడు సెకండ్ చూడండి సెకండ్ క్వశ్చన్ ఇది అర్థమైంది కదా వెరీ గుడ్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ ట్రాంగిల్ ఈస్ ఫైవ్ త్రీ బై టెన్ సెంటీమీటర్స్ సో ఇక్కడ మనం ఒక ఈక్విలేటల్ ట్రయాంగిల్ చూస్తున్నాం ఆ ఈక్విలేటల్ ట్రయాంగిల్ యొక్క ఈక్విలేటల్ ట్రయాంగిల్ అంటే గుర్తుందా మీకు మొత్తం అన్ని సైడ్స్ లెంగ్త్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట అంటే ఇది ఈ మూడింటి యొక్క లెంగ్స్ ఈక్వల్గా ఉన్న ట్రాయాంగిల్ని ఈక్విలెటల్ ట్రాంగిల్ అంటారు కదా ఒక్కొక్క సైడ్ యొక్క లెంగ్త్ ఎంతంట ఫైవ్ త్రీ బై టెన్ సెంటీమీటర్స్ అంట అంటే నాట్ ఫైవ్ నాట్ సిక్స్ బట్ ఫైవ్ త్రీ బై టెన్ అంటే ఫైవ్ ప్లస్ ఎ పీస్ ఉందన్నమాట అది ఉండదు చూసుకెళ్ళితో కొలిచేటప్పుడు రావచ్చు కదా కాబట్టి ఇప్పుడు పెరిమీటర్ ఎంత అడుగుతున్నారు పెరిమీటర్ అంటే ఏంటి మొత్తం త్రీ సైడ్స్ని మనం యాడ్ చేస్తాం అనమాట లెంగ్త్ ఆఫ్ ద బౌండరీ అనమాట ఆ మోడిట్ లెంగ్త్ యాడ్ చేస్తే దాన్ని పెరిమీటర్ అంటారనమాట సో ఎంత అని అడుగుతున్నారు ఒకటి ఫైవ్ త్రీ బై టెన్ అయితే కాబట్టి చేద్దాం చూడండి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ సైడ్ ఈక్వల్ సింపుల్గా రాస్తానే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కాబట్టి అంటే ఏ కాంటెక్స్ట్కి ప్రాబ్లం తగ్గట్టు ఆ కాంటెక్స్ట్ అనమాట సైడ్ ఎంత అనమాట ఫైవ్ త్రీ బై టెన్ సెంటీమీటర్స్ ఎప్పుడైనా సరే ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ కనబడితే మనం క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఏం చేస్తామంటే మనం దాన్ని ఇంప్రోపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటాం రాయచ్చు కదా ఎట్లా రాయచ్చు టెన్ ఫైజర్ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీకి త్రీ యాడ్ అంటే ఫిఫ్టీ త్రీ ఈ బై టెన్ అలాగూ బై టెన్ కానీ ఉండిపోద్ది అనమాట అంటే ఫిఫ్టీ త్రీ బై టెన్ అనమాట బోతార్ సేమ్ ఫైవ్ త్రీ బై టెన్ అన్న ఒకటే ఫిఫ్టీ త్రీ బై టెన్ అన్న ఒకటే అనమాట సో ఒక సైడ్ ఉంది దేర్ ఫోర్ పెరిమేటర్ ఈక్వల్ టు వెరీమెటర్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ ఎందుకంటే మూడు ఈక్వల్ కదా మూడు త్రీ టైమ్స్ రాయచ్చు కదా త్రీ టైమ్స్ ఫిఫ్టీ త్రీ బై టెన్ మూడు వేరు వేరే అయితే విడివిడిగా కలుపుదాం మూడు సమానం కంటే త్రీ టైమ్స్ అనేస్తున్నాం అనమాట త్రీ ఫైవ్స్ అన్నట్టు అనమాట సో త్రీ ఫిఫ్టీ త్రీ బై త్రీ ఫిఫ్టీ త్రీస్ ఎంత అవుతుందన్నమాట మనం అంటే యాక్చువల్లీ త్రీ బై వన్ అని ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి వీ గో ఫర్ డైరెక్ట్ మల్టిప్కేషన్ చూడండి త్రీ త్రీ జర్ నైన్ త్రీ ఫైవ్ వన్ ఫిఫ్టీ నైన్ పైన కింద టెన్ అనమాట వన్ ఫిఫ్టీ నైన్ బై టెన్ సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు వన్ ఫిఫ్టీ నైన్ బై టెన్ని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద వచ్చేయాలన్నమాట వన్ ఫిఫ్టీ నైన్ని టెన్ పెట్టి డివిజన్ చేద్దాం టెన్ ఫిఫ్టీన్స్ వన్ ఫిఫ్టీ కదా ఓకే డైరెక్ట్ స్టెప్ సో నైన్ మిగిలింది కాబట్టి ఎలా రాస్తామంటే టెన్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇక్కడ వేస్తాం ఇది మెయిన్ సో ఫిఫ్టీన్ నైన్ బై టెన్ అనమాట ఓకే లైక్ వైజ్ వీ కెన్ డూ ఫిఫ్టీన్ నైన్ బై టెన్ సెంటీమీటర్స్ అనమాట పెరీమీటర్ మూడు వైపులా కలిపితే ఒక వైపు ఫైవ్ త్రీ బై టెన్ కాబట్టి మూడు వైపులా కలిపం ఫిఫ్టీ నైన్ బై టెన్ అయింది గుడ్ ఇంకా రఫ్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే త్రీ ఫైవ్ ఫిఫ్టీను త్రీ త్రీ నైన్ ఫిఫ్టీ నైన్ బై టెన్ అలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో పెరిమీటర్ అంటే అది ఇక్కడ నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఓకే వీఆర్ మల్టీప్లయింగ్ ఏ హోల్ నెంబర్ అండ్ ఏ ఫ్రాక్షన్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట థర్డ్ చూడండి సూర్య కెన్ సూర్య కెన్ వాక్

త్రీ మిగిలింది సో ఈ ఇది మెయిన్ అనమాట క్వశ్చన్ క్వశ్చన్ ఇక్కడ వేస్తుంది త్రీ త్రీ బై ఫైవ్ కిలోమీటర్స్ నడిచాడు అనమాట అంటే త్రీ కిలోమీటర్స్ కన్నా కొంచెం ఎక్కువ నడిచాడు అనమాట నాట్ ఫోర్ ఎగ్జాక్ట్లీ త్రీ కన్నా కొంచెం ఒక పార్ట్ నడిచాడనమాట ఒక పీస్ నడిచాడనమాట ఇది అర్థమవుతుంది త్రీ త్రీ బై ఫైవ్ అనేది కాబట్టి ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్స్ నడిచాడంట హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో మరి ఎంత దూరం నడుస్తాడు సో డిస్టెన్స్ వాక్డ్ ఇన్ వన్ అవర్ డిస్టెన్స్ వాక్డ్ ఓకే

మరి టూ అండ్ హాఫ్ని కూడా మనం ఫైవ్ బై టూ చేసేద్దాం ఫైవ్ బై టూ ఓకే ఫైవ్ బై టూ చేసేద్దాం చూడు టూ అండ్ హాఫ్ని కూడా ఎందుకని ఎట్లా చేసాం మనం రావాలి అది ఇంప్రాపర్ని మనం మిక్స్డ్గా కన్వర్ట్ చేయడం రావాలి ఓకే రైట్ చూడండి ఎలా కన్వర్ట్ చేశారో టూ అండ్ హాఫ్ని టూ టూ జర్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ బై టూ అనమాట సో ఫైవ్ బై టూ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ నా ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్ చేత మల్టిప్లై చేస్తున్నాం చూసారా ఫ్రాక్షన్ విత్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయొచ్చు సో ఫైవ్ ఫైవ్ గెట్స్ క్యాన్సిల్డ్ అంటారనమాట అంటే ఫైవ్ వన్స్ అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ వన్ అని మాత్రమే చూడాలి మీరు వన్ వన్ ఎయిటీన్స్ ఎయిటీన్ పైన ఓకే ఓకే ఇంకా ఏం జరుగుతుంది రైట్ రైట్ ఇక్కడ టూ నైన్స్ కూడా అవుతుంది అనమాట చూసారు మనం ఏదైతే పాజిబిలిటీ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం చేసేస్తామన్నమాట ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడు మీకు అది మీకు పెద్దగా చేసి చూపిస్తే ఇలాంటివి నేర్చుకోవాలి మీరు టెక్నిక్స్ ఏముంది అక్కడ ఫైవ్ బై టూ ఉంది ఎయిటీన్ బై ఫైవ్ ఉంది ఏమో చూడండి అందరూ జాగ్రత్తగా ఇది ఫైవ్ వన్స్ అనమాట ఇది అంటే ఇంక ఇది లేదనమాట ఇది లేదనమాట ఇంకా ఇదేమో టూ నైన్స్ అనమాట అంటే ఇంకా క్యాన్సిల్ చేస్తే కాబట్టి ఇది లేదనమాట కాబట్టి వన్ నైన్స్ ఎంత అనమాట నైన్ అనమాట సో నైన్ కిలోమీటర్స్ నడుస్తాడు మై గాడ్ టూ అండ్ హాఫ్ అవర్స్లో నైన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట చూసారా పీసెస్ పీసెస్తో మల్టిపల్ చేసిన హోల్ నెంబర్స్ వస్తున్నాయి మనకి అంతే కదా మరి హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ క్లాత్ ఉందనుకోండి రెండు కలిపి కుట్టేసాం అనుకోండి వన్ మీటర్ క్లాత్ అయిపోద్ది కదా హాఫ్ ఫ్రాక్షన్ హాఫ్ ఫ్రాక్షన్ వన్ మాత్రం హోల్ నెంబర్ అట్లా మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావచ్చు అనమాట వీటిని సో డిస్టెన్స్ వాక్ ఇన్ వన్ అవర్ ఇది టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎంత దూరం నడుస్తున్న అడుగుతున్నారు కాబట్టి టూ అండ్ హాఫ్ మల్టిప్లైడ్ బై ఎయిటీన్ ఎయిటీన్ బై ఫైవ్ సో దాన్ని ఎట్లా మల్టిప్లై చేయాలో మీకు ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్గా మార్చుకుని ఉన్న ఆటలు ఇంప్రాపర్గా మార్చుకుని అప్పుడు చేయటం జరిగింది గుడ్ మీరు చేయగలరు ఖచ్చితంగా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఐ మీన్ ఫోర్త్ వన్ ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఇఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఆర్ దిస్ టైమ్ దిస్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద గార్డెన్ దిస్ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ ద గార్డెన్ దెన్ ఫైండ్ ఇట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద గార్డెన్ అంటే ఒక గార్డెన్ ఉంది ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉందనమాట ఇలా ఇలా చక్కగా ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉందన్నమాట ఇలా ఫ్లాట్గా ఓకే దాన్ని మనం ఎలా చూపిస్తాం న్యాచురల్గా ఇలా చూపిస్తాం మన అలా ఒక గార్డెన్ ఉందనమాట రెక్టాంగిల్ షేప్లో లెంగ్త్ ఎంత ట్వంటీ సెవెన్ బై టూ అంట లెంగ్త్ బ్రెడ్ ఎంతంట ఫిఫ్టీన్ బై టూ మీటర్స్ అనమాట మీటర్స్ ఓకే ట్వంటీ సెవెన్ బై టూ మీటర్స్ ఇప్పుడు దీన్ని ఏరియా ఎంత అడుగుతున్నాను అనమాట ఇది ఎంత అని అడుగుతున్నారు సో ఆన్సర్ చేద్దాం చూడండి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై టూ మీటర్స్ బ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ బై టూ మీటర్స్ సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ అని తెలుసు కదా మనకి ఏరియా రెక్టాంగిల్క్ ఏరియా చేయాలంటే ఏం చేస్తాం లెంగ్త్ మల్టిప్లైడ్ బై బ్రెత్ చేస్తాం కదా కాబట్టి ఫిఫ్టీన్ బై టూ ఇంటూ ట్వంటీ సెవెన్ బై టూ ఆ రెండు మల్టీప్లై చేస్తాం అనమాట సో ఇక్కడ మనకి ఏది వర్క్అవుట్ అవ్వట్లేదు ఫిఫ్టీన్ బై టూ ట్వంటీ సెవెన్ బై ఇందాక ముందు లెక్కలో క్యాన్సిల్ చేసినట్టు ఫోర్టీన్ ఉంటే టూ సెవెన్స్ అందు కానీ ఫిఫ్టీన్ అది కాబట్టి డైరెక్ట్గా ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్స్ చూసేసుకుందాం ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్స్ ఎంత థర్టీ ఫైవ్ త్రీ వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ టెన్ ఫోర్ ఓకే ఇస్ దట్ ఫోర్ ఎస్ ఫోర్ జీరో ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్స్ ఫోర్ జీరో ఫైవ్ బై టూ టూ జెర్ ఫోర్ అంటే ప్రొడక్ట్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ మనం డైరెక్ట్గా న్యూమినేటర్ న్యూమినేటర్తోనూ డినామినేటర్ డినామినేటర్తో ప్రొడక్ట్ చేసేసుకోవచ్చు ఓకే డోంట్ డూ దట్ ఆల్వేజ్ అంటే ఎడిషన్స్ అలాంటి అట్లా చేయకూడదు ఓన్లీ ప్రొడక్ట్కే మనకు ఆ ఫెసిలిటీ ఉందన్నమాట ఇలా డైరెక్ట్గా మల్టిప్లై చేసేసుకోవచ్చు అనమాట సో ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్స్ ఫోర్ జీరో ఫైవ్ వచ్చింది ఫోర్ జీరో బై ఫోర్ జీరో ఫైవ్ బై ఫోర్ని మనం మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకుందాం ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ని ఫోర్ చేసి డివిజన్ చేద్దాం ఫోర్ టెన్ చేద్దామా ఫోర్ టెన్స్ ఫార్టీ అక్కడికి అయిపోయింది ఫైవ్ ఫోర్ వన్ జీరో ఫోర్ వన్ కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ వన్ ఈ రిమైండర్ని పైకి తీసుకొస్తాం వన్ బై ఫోర్ వన్ నాట్ వన్ వన్ ఫోర్త్ మీటర్ స్క్వేర్ ఉందనమాట స్క్వేర్ మీటర్స్ ఉందనమాట ఆ ఏరియా సో చూసారా ప్రొడక్ట్ ఎలా చేసామో ఫిఫ్టీన్ బై టూని ట్వంటీ సెవెన్ బై టూని ఎలా ప్రొక్ట్ చేసినా చూసారా వన్ నాట్ వన్ ఇంకొంచెం ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట వన్ బై ఫోర్ మీటర్ స్క్వేర్ ఉందన్నమాట స్క్వేర్ మీటర్ ఉందన్నమాట సో ఆ విధంగా మనం ప్రొడక్ట్ కూడా పూర్తి చేయొచ్చు చేస్తారా మరి ఇలాంటివన్నీ చేసి ప్రాక్టీస్ చేస్తారా వెరీ గుడ్ ఫిఫ్త్ వన్ చూడండి గోపాల్ బాట్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఆఫ్ పొటాటోస్ ఇన్ ద మార్కెట్ ఇన్ ఇన్ని కేజీస్ కొన్నాడు మా మూడున్నర కేజీలు తీసుకున్నాడు ఇది బాగుంది మనకు అర్థమవుతుంది త్రీ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాడు ఇఫ్ హీ పెయిడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫర్ దాట్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ పొటాటోస్ గుడ్ క్వశ్చన్ ఓకే దిస్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ అంటే త్రీ అండ్ హాఫ్ కేజీస్ కొన్నాడు ఎయిటీ ఫోర్ ఇచ్చాడు ఎంతో రేట్ చెప్పారైనా ఆ కేజీ రేట్ ఎంతో మనం చెప్పాలన్నమాట ఇప్పుడు రైట్ కమాన్ చేద్దాం చూడండి కాస్ట్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఆఫ్ పొటాటోస్ ఎంత అనమాట కాస్ట్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఆఫ్ పొటాటోస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ రూపీస్ ఎయిటీ ఫోర్ దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ పొటాటో ఈక్వల్ టు ఇప్పుడు ఒక కేజీ కావాలి వన్ కేజీ కావాలి అంటే పెద్ద క్వాంటిటీ నుంచి చిన్న క్వాంటిటీ కావాలి కాబట్టి మనం డివిజన్ చేస్తాం అనమాట షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ కదా షేరింగ్ అనమాట పెద్ద క్వాంటిటీ ఫోర్ త్రీ అండ్ హాఫ్ కేజీస్కి ఇంత రేటర్న్ ఇచ్చేసాడు ఒక కేజీకి ఎంత అంటుందంటే వీ గో ఫర్ డివిజన్ అనమాట ఇందాక చిన్న క్వాంటిటీ నుంచి పెద్ద క్వాంటిటీకి వెళ్తున్నప్పుడు మల్టిప్లికేషన్ చేసాం అంటే ఇట్ ఇట్ మే నాట్ సూట్ ఆల్ బేస్ మీకు జస్ట్ బండ గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను అనమాట సో కాస్ట్ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ పొటాటోస్ కావాలంటే ఇప్పుడు ఎయిటీ ఫోర్ రూపీస్ని మనం త్రీ అండ్ హాఫ్తో డివైడ్ చేస్తాం అనమాట మొత్తం ఎయిటీ ఫోర్ అయింది త్రీ అండ్ హాఫ్ కేజీస్ కొన్నాడు కాబట్టి ఎయిటీ ఫోర్ డివైడెడ్ బై త్రీ అండ్ హాఫ్ చేస్తాం అనమాట లేదా త్రీ అండ్ హాఫ్ని దేంతో మల్టీప్లై చేస్తే ఎయిటీ ఫోర్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఎయిటీ ఫోర్ వస్తుంది మనం చెప్పుకున్న డివిజన్ ఫ్యాక్ట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ మీరు జాగ్రత్తగా దాన్ని సింక్ చేసుకుంటే ఇక్కడికి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో వై డూ ద డివిజన్ ఎయిటీ ఫోర్ని త్రీ అండ్ హాఫ్తో డివిజన్ చేయాలన్నమాట అంటే ఎయిటీ ఫోర్ని మనం త్రీ అండ్ హాఫ్ అంటే ఏంటి సెవెన్ బై టూ వెంటనే మార్చగలగాల అలాగా చక్కని మార్చగల ట్రాన్సేషన్ చేయగలగాలన్నమాట అంటే టూ త్రీ జర్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై టూ అని రాయగలనమాట సో ఇప్పుడు ఎయిటీ ఫోర్ డివైడెడ్ బై సెవెన్ బై టూ ఎయిటీ ఫోర్ని సెవెన్ బై టూ చెత్త డివైడ్ చేయాలి చూసారా హోల్ నెంబర్ని ఫ్రాక్షన్ చేత డివిజన్ చేస్తున్నాం మేబీ ప్రా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వచ్చు అంటే మనం ఆ డివిజన్ కూడా నేర్చుకున్నాం ఆ నేర్చుకోవాలి కూడా మనం ఎలా చేస్తాం అనమాట ఇప్పుడు ఈ సింపుల్ సిటీ కోసం ఏం చేస్తామంటే ఈ డివిజన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తాం మల్టిప్లికేషన్ చేసి ఎందుకంటే రివర్స్ కదా ఇన్వర్స్ ఆపరేషన్స్ కదా డివిజన్ మల్టిప్లికేషన్ ఎప్పుడైతే ఇన్వర్స్ ఉన్నామో దీన్ని కూడా రెసిప్రోకేట్ చేసేయాలన్నమాట అంటే సెవెన్ బై టూ టూ బై సెవెన్ చేసేయాలన్నమాట ఎస్ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట బికాస్ వీ నో దాట్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆర్ ఇన్వర్స్ ఆపరేషన్స్ రివర్స్ అనమాట ఎలా ఇలా చూస్తే డివిజన్ ఇలా చూస్తే మల్టిప్లికేషన్ అన్నాం కదా రెండు ఒకటే అవుతాయి ఆన్సర్స్ అనమాట సో నా ఇట్ ఈస్ సెవెన్ ట్వెల్వ్స్ ఓకే సెవెన్ టేబుల్ రావాలి సెవెన్ ట్వెల్వ్ సెవెన్ టెన్త్ సెవెంటీ కదా మరి అక్కడ వరకు తెలుసు

డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నాం మైండ్ దట్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ఏ కార్ ట్రావెల్డ్ ఏ కార్ ట్రావెల్డ్ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ సేమ్ అలాంటిదే మీరు చేస్తారా మీరు ట్రై చేస్తారా ఓకే టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిందండి టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే వన్ అవర్లో ఎంత దూరం వెళ్తుందని అడుగుతున్నారు యూ ట్రై ఇట్ చాలా ఐ డూ ఇట్ ఓకే చేసేస్తానులేండి మీకు నోట్స్లో కాపీ చేసుకొని బాగుంటుంది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా మీరు ఖచ్చితంగా సొంతంగా చేయగలరు ఎస్ ఐ నో ఇట్ అన్నట్టు చేయగలగాలన్నమాట సో చూడండి సిక్స్త్ వన్ ఎంతదో డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసింది సేమ్ స్పీడ్తో యూనిఫామ్ స్పీడ్తో అనమాట డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ నాట్ ఫిజిబుల్ నాట్ పాసిబుల్ బట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్ సేమ్ స్పీడ్తో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్కి పాసిబుల్ అవుతుంది మళ్ళీ ఇది టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ సో దేర్ ఫోర్ ఇన్ వన్ అవర్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ అవర్ చూసారా సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ అవర్ ఈక్వల్ టు ఏంటన్నమాట డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ అవర్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే టూ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కి ఇంత అయితే వన్ అవర్కి ఎంత అని అడుగుతున్నారంటే మనం చిన్నది చేయాలి చిన్నది కనుక్కోవాలన్నమాట చిన్నది దిగాలన్నమాట డివిజన్ చేస్తాం అనమాట డిస్ట్రిబ్యూషన్ లైక్ అనమాట షేరింగ్ అనమాట ఇది వన్ అవర్కి సో టూ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఎలా చేస్తాం ఇది సో టూ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై నైన్ బై టూ ఇజ్ ఇట్ నైన్ బై టూ మా చితక మళ్ళీ రెసిప్రోకెట్ చేసేద్దాం అంటే ఇన్వర్స్ ఆపరేషన్ తీసుకుందాం మల్టిప్లికేషన్ తీసుకుందాం ఈజీ కాబట్టి టూ బై నైన్ చూసారా రెసిప్రోకల్ ప్రొకల్ అంటారనమాట నైన్ బై టూకి రెసిప్రోకల్ చెప్పమంటే టూ బై నైన్ అని చెప్పన్నమాట జస్ట్ రివర్స్ ద డిజిట్స్ టూకి చెప్పమన్నారు అనుకోండి రెసిప్రోకల్ అంటే టూ అంటే యాక్చువల్లీ టూ బై వన్ ఇట్ మీన్స్ దాట్ సో వన్ బై టూ అని చెప్తాం అనమాట సో టూకి ఏంటన్నమాట వన్ బై టూ అది రెసిప్రోకల్ అంటే ఓకే నా టూ ట్వంటీ ఫైవ్ నైన్ చోట్ డివిజన్ చేసాం అనుకోండి నైన్ జాగ్రత్తగా క్యాన్సిల్ చేయాలి ఓకే చూడండి నైన్ టూ జర్ ఎయిటీన్ ఎందుకంటే నైన్ త్రీ ట్వంటీ సెవెన్ అయితే ఎక్కువ అయిపోతుంది ఎయిటీన్ పోగా ఇంకా ఫోర్ మిగిలింది ఆ ఫోర్ అలా పైన వేసుకోండి అలాగా సో నైన్ టూ జార్ ఎయిటీన్ ఇంకా ట్వంటీ టూ కదా ఇంకా ఫోర్ ఉంది ఆ ఫోర్ని ఈ ఫైవ్ని అటాచ్ చేసేవాళ్ళు ఫార్టీ ఫైవ్ అనమాట నైన్ ఫైవ్ అనమాట సో నైన్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అర్థమైందా అర్థమైందా ఇక్కడ చేస్తున్నాను చూడండి టూ ట్వంటీ ఫైవ్ని మనం నైన్ నైన్ చేత క్యాన్సిల్ చేస్తాం ఎలా చేస్తాం నైన్ టూస్ ఎయిటీన్ అన్నాను ఎందుకంటే నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఓకే ఎయిటీన్ నైన్ కానీ ఇక్కడ అంత మిగిలింది ఫోర్ మిగిలింది కదా అక్కడ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట డిజిట్ ఫార్టీ ఫైవ్ అంటే నైన్ ఫైజ్ అనమాట అలా జాగ్రత్తగా నేర్చుకుని చిన్న చిన్న ట్రిక్స్ ఇట్ 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 మేక్స్ ఈజీ థింగ్స్ ఈజీ కదా తక్కువ టైంలో చేసేలా చేస్తా అనమాట సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది మర్చిపోద్దు ట్వంటీ ఫైవ్ టూస్ ఫిఫ్టీ అనమాట సో హీ గోస్ వెరీ గుడ్ వన్ అవర్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట అంటే స్పీడ్ ఫిఫ్టీ కిలోమీటర్ పెర్ అవర్ అనమాట స్పీడ్ అనమాట జస్ట్ ఫిఫ్టీ కేఎంపిహెచ్ అనమాట మీకు తెలుసు కేఎంపీహెచ్ అంటారు యు నో ద బైక్స్ ఎవ్రీథింగ్ డాడ్ నడుపుతున్నప్పుడు చూస్తారు కదా అందుకని ఒక వన్ అవర్లో ఫిఫ్టీ కాబట్టి ఫోర్ అవర్స్లో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళిపోయాడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకో ట్వంటీ ఫైవ్ వెళ్ళాడు అనమాట సరిపోయింది చూసారా బ్యాలెన్స్ అయిపోయింది అక్కడ సో డివిజన్ నేర్చుకోవాలి డివిజన్ నేర్చుకోవాలన్నమాట ఎస్ Whole numbers and integers and deal card we must be able to deal with fractions also. the pieces because they they count. Are we got to count out the mari? Good. Uh, then what's that? Seventh one. We are coming to the conclusion. Careful children, seventh one. If 25 24 students share four four, um, 4 4 by 5 kg of cake, then how much cake does each one get? ఓ రైట్ మీరు చేయాలి తప్పకుండా మీరు చేయాలి హోంవర్క్ ఇది సేమ్ సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ బై ఫైవ్ డివిజన్ చేయండి మర్చిపోద్దు దెన్ ఐ ఫర్ ది సెక్ లాస్ట్ వన్ ఆఫ్ దిస్ యా లాస్ట్ వన్ ఆఫ్ దిస్ ఎక్ససైజ్ ఎయిత్ వన్ సి వాట్ ఈస్ దాట్ ఎ డ్రమ్ కంటెయిన్స్ టూ హండ్రెడ్ అండ్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక పెద్ద డ్రమ్లో టూ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉందంట హౌ మెనీ టైమ్స్ డిస్ ద బాయ్ గెట్ ద వాటర్ ఫర్ వాటరింగ్ త్రీ అండ్ వాటరింగ్ ద ప్లాంట్స్ విత్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ ఫుల్ బకెట్ ఫ్రమ్ ద డ్రమ్ రైట్ సో ఒక పెద్ద డ్రమ్ ఉంది ఆ పెద్ద డ్రమ్లో ఎంత వాటర్ ఉందంటే ఫుల్గా టూ టెన్ లీటర్స్ ఉంది చిన్న ఒక త్రీ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న బకెట్తో వాటరింగ్ చేస్తున్నాడు అనమాట అంటే ఇందులోంచి నిండగా ముంచి ఫుల్గా ముంచి అనమాట సో ఈ టూ టెన్ ఖాళీ అవ్వాలంటే ఈ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ బకెట్ ఎన్ని టైమ్స్ వాడు తీస్తాడు లేదా ఎన్ని త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఉన్నాయి ఇందులో టూ టెన్లో అని అర్థం అనమాట సో టోటల్ వాటర్ వాటర్ కంటైన్డ్ ఇన్ డ్రమ్ వాటర్ కంటైన్డ్ ఇన్ డ్రమ్ బిగ్ డ్రమ్ యాక్చువల్లీ డ్రమ్ ఇన్ ద సెన్స్ బిగ్ డ్రమ్ ఈక్వల్ టు టూ టెన్ లీటర్స్ 210 liters. Okay. Now, capacity of the bucket. Bucket. Bucket in the sense small one. So cap capacity of the bucket. Okay. Or water that water uh, that can be taken. Water that can be taken with bucket equal to three 3.5 liters. So how many three and a half will make 210? That's what he is asking us.

కానీ ఇక్కడ మనం రాయాలి నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆఫ్ వాటర్ డ్రమ్ కంటైన్స్ ఆ ఎన్ని బకెట్లు నీళ్ళు ఉన్నాయంటే డ్రమ్లో అప్పుడు ఏం చేస్తాం అనమాట టూ టెన్ డివైడెడ్ బై త్రీ అండ్ హాఫ్ అనమాట అంటే త్రీ అండ్ హాఫ్ని ఏం మల్టీప్లై ఏం పెట్టి మల్టీప్లై చేస్తే టూ టెన్ వస్తుందని ఇలా చూస్తే అనమాట ఇలా చూస్తే టూ టెన్ డివైడెడ్ బై త్రీ అండ్ హాఫ్ అనమాట ఎస్ టూ టెన్ త్రీ అండ్ హాఫ్ డివైడ్ చేసేద్దాం ఆల్మోస్ట్ అన్ని ఒకలాగా ఉన్నాయి కదా మనకి సో అంటే ఏంటనమాట టూ టెన్ డివైడెడ్ బై సెవెన్ బై టూ ఈజ్ ఇంట్ సెవెన్ బై టూ టూ త్రీ సిక్స్ సిక్స్ వన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై టూ

ఒక ఒక హోల్ నెంబర్ని ఒక ఫ్రాక్షన్తో ఎలా మల్టిప్లై చేయాలి లేకపోతే ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్తో ఎలా మల్టిప్లై చేయాలి ఒక హోల్ నెంబర్ని ఒక ఫ్రాక్షన్ చేత ఎలా డివైడ్ చేయాలి అని నేర్చుకున్నాం ఒక ఫ్రాక్షన్ని కూడా ఇంకో ఫ్రాక్షన్తో డివై డివైడ్ చేయొచ్చు బట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ కంటైన్ ఇన్ హియర్ మనకి వీలైతే మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ మరి ఇవన్నీ జాగ్రత్తగా చేయండి ఎక్సెస్ టూ పాయింట్ వన్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసేసేయండి నోట్స్ సహా కంప్లీట్ చేసేసేయండి దెన్ వి గో టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో